కోచింగ్ వచ్చి ఇక్కడికి వచ్చి అన్నిటికంటే ముఖ్యంగా అన్వర్ సాగర్ గారికి వచ్చి ఉపయోగం లేదు. నేను డబ్బులు రాగానే డబ్బులు తీసుకొని ఊరుకుంటుంది కాదు, ఖచ్చితంగా బ్యాక్ టు బ్యాక్ నీకు నేను తెలియపరచాలి వై ఎందుకు నీకు జాబ్ కావాలనేది కొంచెం గుర్తుపెట్టుకో. ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నా చూడండి, నేను ఎందుకు జాబ్ కొట్టినా, నేను జాబ్ ఎందుకు కొట్టినా నేను చెప్తాను, నాకు తెలుసు కాబట్టి చెప్తాను. 10 సంవత్సరాలు 10 తరగతులు నేను ఉన్నప్పుడు ఇక్కడ దాకా కొట్టించేది మా అమ్మ షెట్లు. ఏంది ఈ పొడుగు పొడుగు షెట్లు కుట్టుతున్నావు, నాకు నా సైజు గింత కదని అంటే పెరుగుతావు కదా బిడ్డ నువ్వు ఏమో నలుగు నాలుగు మాట్లాడారు. ఎవరెవరి దగ్గరికి పోయి నీ గురించి గొప్పగా చెప్తున్నారో వాళ్ళందరూ మళ్ళీ వచ్చి అడుగుతారు, విధులు రాగానే పోయి అడుగుతారు నీకు వాళ్ళ మీ అమ్మ ఏమైంది, మీ కొడుకు ఏదో చదువుతున్నానో ఏమైనా వచ్చిందా, నువ్వు ఉద్యోగం పడి నువ్వు ఉద్యోగం సాధిస్తే మీ అమ్మ నాన్నకి సంతోషం కాదు, నీ తరతరాలు బాగుపడతాయి. నువ్వు ఒక్క నీకు ఉద్యోగం వస్తే నీ తరతరాలకి నీ తరాలు మొత్తం బాగుపడతాయి, తరాలన్నీ బాగుపడతాయి. మన కింద వాళ్ళందరూ కష్టపడే కదా బతికిర్రు, మరి నీ పైన వాళ్ళు కష్టపడి బతకాలా, నీకు అనిపిస్తలేదా అబ్బా మా వాళ్ళు మంచిగా పెడితే బాగుండు నాకు మంచి మంచి లైఫ్ ఇస్తే బాగున్నా ఉందా లేదా నీకు, మరి నీ పేరు నీ పిల్లలు కూడా అదే ఉంటుంది కదా నువ్వు ఇవ్వకపోతే, ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ కావాలి కదా ఈ సిస్టమ్. ఎప్పటికీ మనం డిఫెన్స్లోనే ఉన్నామయ్యా, మన బతుకులు మారొద్దా చెప్పండి తమ్ముడు, మారొద్దా మన బతుకులు. ప్రపంచం అంతా గుర్తుపెట్టుకుంటుంది 33 సంవత్సరాల పిల్లగాడు నువ్వు పడేసి మన ప్రపంచాన్ని మొత్తం అలెగ్జాండర్ అంతే, లక్షలాది మంది ఉన్న పట్టించుకోకు, ఈ టార్గెట్ ఒకటే 10 మందిని చంపి రావాలి అంతే, 10 మంది చావకము చావద్దు, విజయము వీర స్వర్గము లేదు ఆప్షన్ లేదు. ఏం చేస్తున్నాం మనం రేపు పొద్దున అంటే నా పేరు భాగ్యలక్ష్మి. నా పేరు ప్రసాద్. నేను పెందరెడ్డి. ఆయన ఇన్స్టిట్యూట్ సార్ యొక్క యూట్యూబ్ లో ఫాలో అయ్యి నేను వనపర్తి డిస్టిక్ నుంచి వచ్చాను. ఎస్ఐ కానిస్టేబుల్ అంటే జెంట్స్ ఎక్కువ వస్తారు కాబట్టి ఎవరికి అంటే కొందరు టెన్షన్ పడతారు, నేను కూడా అలాగే టెన్షన్ పడ్డాను. ఆయన ఇక్కడికి వచ్చినాక అన్వర్ సార్ కానీ ఇక్కడ ఫ్యాకల్టీ కానీ గర్ల్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం, గ్రౌండ్లో కానీ ఇక్కడ క్లాస్లో కానీ ఎక్కువ ప్రియారిటీ గర్ల్స్కి ఇవ్వడం చాలా నచ్చింది. ఇక్కడ ఎస్ఐ కోచింగ్ తీసుకోవడానికి వచ్చాను అయాన్ ఇన్స్టిట్యూట్లో. అన్వర్ సారు చూసి అన్వర్ సారు ఒక ఎస్ఐ ఉద్యోగం కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన తర్వాత ఆయన ఒక విజయ లక్ష్యం చూసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత జిఎస్ అనేది నాకు కొద్దిగా కూడా అవగాహన లేకుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత జిఎస్ పైన పూర్తి క్లారిటీ వచ్చింది. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీలు జిఎస్కు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీలు 2 తెలుగు రాష్ట్రాల్లో. ఒక ఎస్ఐ కోచింగే కాకుండా ఒక ఎస్ఐకి ప్రిపేర్ కాకుండా గ్రూప్ 2 లెవెల్ ఇక్కడ జిఎస్కు వాళ్ళు బోధించడం జరుగుతుంది, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వాళ్ళు ఇక్కడ బోధించడం జరుగుతుంది. అన్వర్ సారు వాళ్ళని ఎస్ఐ లెవెల్లో కాకుండా గ్రూప్ 2 లెవెల్లో చెప్పే విధంగా వాళ్ళని ప్రేరేపించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత జిఎస్ పైన పూర్తి పట్టు రావడం జరిగింది నాకు. ఇక్కడ ఆర్థమెటిక్ క్లాస్ అనేది చాలా మంచిగా ఉంది, ఆర్థమెటిక్ సారు 4 సార్ వాళ్ళని బట్టి చెప్పిస్తున్నాడు, 4 పార్ట్లుగా డివైడ్ చేసి సార్ అనేది చెప్పిస్తున్నాడు. చాలా అందరూ చాలా మంచిగా చెప్తున్నారు, షార్ట్ కట్ కానీ బేసిక్ మోడల్ కానీ అన్నీ చాలా మంచిగా చెప్తున్నారు. సార్ నా పేరు మస్తాన్ సార్, నేను ఏపీ నుంచి మాట్లాడుతున్నాను కడప. ఎన్నో ఆన్లైన్ క్లాసెస్ ఇన్స్టిట్యూట్స్ మా డిస్టిక్లో పక్క డిస్టిక్లో ఏపీలో చాలా చూసినా, మీలాగా క్లారిటీ మీలాగా ఎక్స్ప్లెనేషను ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో లేదు సార్. చేయండి సార్, మీరు అనుకుంటే మీరు మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తారు, మీ మీద నమ్మకం ఉంది కాన్ఫిడెంట్ ఉంది, మీరు దేనికి వెనకాడద్దు సార్, మీ వెనకాల మేము సపోర్ట్ ఉన్నాం, ప్లీజ్ సపోర్ట్ మీ సార్. నేను ఎందుకు జాబ్ కొట్టినా, నేను జాబ్ ఎందుకు కొట్టినా నేను చెప్తా, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. మన బతుకులు పేద బతుకులు మనవి అవును కదా, ఒక్కడు సంపాదిస్తే మిగతా వాళ్ళందరూ దాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి. మనం నా కళ్ళ ముందు నా ఎగ్జామ్స్ అప్పుడు నా కాలేజ్ అప్పుడు నా ఎగ్జామ్స్ అప్పుడు నాకు ఏమైనా కావాలంటే పక్క ఇంటి పక్కకు పోయి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి డబ్బులు అప్పు తీసుకుంటామని నా కళ్ళారా చూసిన, అక్కడికి పోయినా ఏమైంది అంటే ఇవ్వలేదురా వాళ్ళని అడుగుతాను, ఏమైనా అమ్మా ఇవ్వలేదు అదే నాకు 1 రోజు ఉంది 2 రోజులు ఉన్నాయి ఇస్తారా ఇస్తారా ఏదో ఒకటి చేస్తారా, ఎవరిని అడగాలి అర్థం కాదు, ఏడికి పోవాలని అర్థం కాదు, నువ్వేమో మీద పడుతూ ఉంటావు, కావాలి నాకు కావాలి నాకు కావాలని పడుతూ ఉంటావు. వాళ్ళు అడ్ చేసి ఇటు చేసి రాత్రి అంతా నిద్ర లేకుండా ఏదో ఒకటి చేసి పొద్దుగాలనే పోయి తీసుకొని వచ్చి ఇస్తారు అవునా కదా. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 తరగతులు నేను ఉన్నప్పుడు ఇక్కడ దాకా కొట్టించేది మా అమ్మ షెట్లు. ఏంది ఈ పొడుగు పొడుగు షెట్లు కుట్టిస్తున్నావు,
నాకు నా నా సైజు ఇంతే కదని అంటే పెరుగుతో వదిలిపెట్టాను. 8 నెంబర్ చెప్పులు వస్తే 10 నెంబర్ చెప్పులు కొనుంటుంది ఇళ్ళల్లో. ఏందమ్మా ఇది ఏమో సైజు నాకు వస్తలేదే అంటే పెరుగుతో అలాంటి బతుకులు అవును కదా. ఇది అన్న అందరి ఇంట్లో జరిగేదే, ఇది 90% ఇక్కడ జరిగేదే. అది ఇక్కడ ఏదో బాగా డబ్బులుండి బాగా డబ్బులు సంపాదించుకొని వచ్చిన ఇక్కడ ఎవరు కూర్చోలే. బాగా డబ్బులుండి పోలీసు ఉద్యోగం చేయాలని ఎవరు రారు. వాడు ఏదో ఒకటి వాడి బిజినెస్ కంటిన్యూ చేస్తూ ఉంటాడు. నీ సైజు చెప్పులు నువ్వు వేసుకోవాలంటే, నీ సైజు బట్టలు నువ్వు వేసుకోవాలంటే, మీ తల్లిదండ్రులకు నువ్వే క్వాలిటీ బట్టలు వాడుతున్నావు ఇప్పుడు. మీ తల్లిదండ్రులు నీ మీద ఇచ్చేటువంటి సాక్రిఫైజేషన్ అది. నువ్వు కూడా రేపు మీ తల్లిదండ్రులకు నువ్వు ఏ క్వాలిటీ వాడుతున్నావు అదే క్వాలిటీ ఇప్పుడు మీ పేరెంట్స్కి నువ్వు వేపించాలంటే, మీ పేరెంట్స్ ఇంకొక ఇంటికి పోయి అవ్వా అయ్యా ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ ఇస్తా అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అని చెప్పి బతలాడొద్దు అంటే, కనీసం నిన్ను చూసుకునే గర్వంగా ఇన్ని రోజులు ఎట్లాగో వాళ్ళు కుంగి కుమిలి కష్టపడి మొత్తం అయిపోయింది, వాళ్ళ జీవితం అయిపోయింది. లాస్ట్ టైం అయినా సరే వాళ్ళ లైఫ్కి ఒక సార్థకత, వాళ్ళ జీవితంలో ఒక హ్యాపీనెస్, నేను చూసుకొని బా నా కొడుకు బాగుపడ్డాడు నా కొడుకు నిలబడ్డాడు సమాజంలో అని ఒక గర్వంగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ ఇవ్వచ్చు. నువ్వు ఇప్పుడు ఇవ్వచ్చేయలేవా? అదే కనుక నువ్వు జాబ్ కొట్టకపోతే ఎవరెవరి దగ్గరికి పోయి వాళ్ళు గొప్ప గొప్పగా చెప్పుకున్నారు నీ గురించి, నా కొడుకు బాగుపడతాడు నా కొడుకు జాబ్ వచ్చినాక ఇస్తా ఒక 4 నెలలు 5 నెలలు ఆగండి ఏదో ఒకటి చేసి ఇస్తా నేను అని చెప్పి అప్పులు గిప్పులు చేసి నువ్వు జాబ్ రాకపోతే ఏమైంది, నీ జాబ్ వస్తున్నావు ఏదో ఉన్నావు ఏదో ఉన్నావు ఒట్టిగా తిరిగి టైం పాస్ చేసి వచ్చాడు. అదే మన 4 మాటలు అంటారు. ఎవరెవరి దగ్గరికి పోయి నీ గురించి గొప్పగా చెప్పుకున్నారో వాళ్ళందరూ మళ్ళీ వచ్చి అడుగుతారు, రిజల్ట్ రాగానే పోయి అడుగుతారు నీకు వాళ్ళ అమ్మ అన్నాను ఏమైంది నీ కొడుకు ఏదో చదువుతున్నాను ఏమైనా వచ్చిందా రాలేదు అని చెప్పలేక నేను వచ్చి ఏమనలేక ఏమైనా అంటే ఏమైనా చేసుకుంటాడేమో అని భయం మళ్ళీ వాళ్ళకు. ఖర్చు పెట్టాలి, త్యాగం చేయాలి, ఆశపడాలి, నమ్మాలి నిన్ను, మూసపోవాలి, మళ్ళీ నీ గురించి ఆలోచిస్తారు వాళ్ళు. మళ్ళీ ఏమంటే వాడు ఏమైనా బాధపడతాడేమో. ఒక 4000 తీసుకొని మనం రిటర్న్ ఇవ్వకపోతే ఇష్టం వచ్చిన బుద్ధులు తిడతారు మనల్ని బయట వాళ్ళు, తిట్టరా? అలాంటిది ఇన్ని డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేస్తే అయినా కూడా నేను ఒక మాట కూడా అనరు, ఎందుకంటే మళ్ళీ ఏమైనా చేసుకుంటే ఏమైనా మనకి కడుపు పోతా అవుతుంది ఎందుకని చెప్పి ఊరుకుంటారు. మరి మన గురించి ఆలోచించే అంత గొప్ప త్యాగమూర్తులు మన పేరెంట్స్. అట్లీస్ట్ వాళ్ళని హ్యాపీ వాళ్ళని సంతోషపెట్టడానికైనా నువ్వు ఈ తొక్కలో ఈ చిన్న టాస్క్ కూడా నువ్వు కంప్లీట్ చేయలేకపోతే దీని వల్ల ఎవరికి ఉపయోగం ఉందో నువ్వే ఆలోచిస్తాం ఒకసారి. ఇక సమాజం గురించి నువ్వేం ఆలోచిస్తావు? నువ్వు బాగుపడితే నీ చుట్టుపక్కల ఉన్న నువ్వు ఉద్యోగం సాధిస్తే మీ అమ్మ నాన్నకి సంతోషం కాదు, నీ తరతరాలు బాగుపడతాయి. నువ్వు ఒక్కరికి ఉద్యోగం వస్తే నీ తరతరాలకి నీ తరాలు మొత్తం బాగుపడతాయి, నీ తరాలన్నీ బాగుపడతాయి. మన కింద వాళ్ళందరూ కష్టపడే కదా బతికిర్రు, మన నీ పైన వాళ్ళు కష్టపడి బతకాలా? నువ్వు నీకు అనిపిస్తలేదు అబ్బా మా వాళ్ళు మంచిగా పెడితే బాగుండు నాకు మంచి లైఫ్ ఇస్తే బాగుండు ఉందా లేదా నీకు? మరి నీ పేరు నీ పిల్లలు కూడా అదే ఉంటుంది కదా నువ్వు ఇవ్వకపోతే. ఎక్కడొక దగ్గర బ్రేక్ కావాలి కదా ఈ సిస్టమ్. ఎక్కడొక దగ్గర ఈ అమ్మ అయ్యా అని చెప్పి మనల్ని పోయి ఇట్లా నిలబడి డిఫెన్స్లో ఉండి ఇట్లా అని ఉండే పద్ధతి పోవాలి కదా. పోవాలంటే నువ్వు బ్రేక్ చేయాలి. ఇప్పుడు నీకు ఉద్యోగం వస్తే నీ పిల్లలు మంచి చదువుకుంటారు, నీకు ఉద్యోగం వస్తే మంచి చదువుకున్న అమ్మాయి పిల్ల అవుతుంది, నీ పిల్లలు మంచి చదువుకుంటారు, నీ పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళకు మంచి మంచి పొజిషన్లో ఉంటారు, వాళ్ళ పిల్లలు మంచి మళ్ళీ చదువుకుంటారు. అట్లా నువ్వు బతుకుండగానే నీ మనవడో నీ కొడుకో ఏదో గెస్ట్ ర్యాంకులోనో పెద్ద పెద్ద ఆఫీసులలోనో పెద్ద పెద్ద కార్లలోనో తిరుగుతాను నువ్వు చూస్తావు నీ కళ్ళ అవునగదా. అప్పుడు అనిపిస్తుందా నేను బ్రేక్ చేసిన సిస్టాన్ని? ఎప్పటికీ మనం డిఫెన్స్లోనే ఉన్నాం అయ్యా, మన బతుకులు మారొద్దా చెప్పండి తమ్ముడు, మారొద్దా మన బతుకులు? మరి ఇట్లా మీరు ఇట్లా మోసం చేసుకుంటా ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటుర్రు, మీకు అర్థమైతే లేదు మీరేం చేస్తుర్రు. ఇక్కడ ఒక ప్రతి క్షణం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వెనుకకు తిరిగిపోయే ఆప్షన్ లేదు ఇక్కడ. ఒకసారి వచ్చేసినామంటే కథం. మొన్న ఒక స్టోరీ విన్నా, ఎంత ఎక్సలెంట్ స్టోరీ విన్నా అంటే నాకు అసలు ఇట్లా నిలబడ్డే ఇట్లా మొత్తం వేసిపోతే నిలబడ్డే. అలెగ్జాండర్ తెలుసుగా మీకు, 33 సంవత్సరాలు చచ్చిపోయిండు. మీ ఏజ్లో స్టార్ట్ చేసిండు దండయాత్రలు, నా ఏళ్ళు చచ్చిపోయిండు, నాకంటే చిన్నోడు చచ్చిపోయింది ఇంకా. కానీ ప్రపంచం అంతా గుర్తుపెట్టుకున్న గడగడలు ఆడొచ్చింది ఇట్లా, ప్రపంచం అంతా గుర్తుపెట్టుకుంటుంది 33 సంవత్సరాల పిల్లగాడు ఇట్లా ఊపు పడేసింది మన ప్రపంచాన్ని మొత్తం. అలెగ్జాండర్ తెలుసా పేరు? అట్లా ఉండాలి జీవితం. మన పేరెంట్స్ మనకి ఏమి ఇచ్చారు కాదు, మనం ఏమిచ్చినాం నెక్స్ట్ జనరేషన్స్కి అనేది ఇంపార్టెంట్. ఎంతమంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే రాతలు సరిపోదు. ఎన్నో అసలు ప్రపంచం మొత్తం జయిద్దాం అనుకున్నాడు ఆయన, ప్రపంచాన్ని మొత్తం జయిద్దాం అనుకున్నాడు ఆయన. జీవితంలో పరాజయం లేదు, ఓడిపోలే, ఒక యుద్ధం కూడా ఓడిపోలే.
కానీ పోయేటప్పుడు ఒక గొప్ప మెసేజ్ ఇచ్చిపోయిండు సమాజానికి, దేశానికి, ప్రపంచానికి ఒక గొప్ప మెసేజ్ ఇచ్చిపోయిండు. అని ఎక్కడ పోతే అక్కడ ఓటమి లేదు, గెలుపు తప్ప ఇంకొకటి లేదు అని ఓటమి లేదు. ఒక 11,000 మందితో 10,000 మందితో యుద్ధానికి పోతారు, సముద్రం దాటి పోతారు. అక్కడ పక్క వాళ్ళ పక్క ఎదురు ఉన్నటువంటి ఆ యుద్ధం చేసేటటువంటి రాజ్యం ఏదో ఉంటుందో, లక్షలు ఉంటారు వాళ్ళ దగ్గర సైన్యం, లక్షలు ఉంటారు. జస్ట్ 10-11,000 మంది ఉంటారు వీళ్ళు. పోయిన తర్వాత చూస్తే అంతమందిని చూసి వీళ్ళు సైన్యం అంతా భయపడతారు. అయ్యా ఏంది వాళ్ళు అంతమంది లక్షలు ఉన్నారు, మనం ఇంత కొట్టలేదా, మనం గెలవలేము, ఇట్లాగే మనం గెలవలేము కదా, యుద్ధం వెళ్ళిపోదామా, ఛాన్స్ ఉంది ఇంకా పొద్దున కదా యుద్ధం స్టార్ట్ అవుతుంది, రెడీగా ఉన్నాయి మన ఓడలు, రెడీగా ఉన్నాయి మన బోట్స్, రెడీగా ఉన్నాయి వేసుకుని వెళ్ళిపోదాం, మన షిప్పులు రెడీగా ఉన్నాయి అని అంటారు. ఆప్షన్ ఉంది, ఇప్పుడైనా సరే వెళ్ళిపోదాం అంటారు. సరే పదండి అని చెప్పి అక్కడ బోట్ల దాకా పోతాడు అది అలెగ్జాండర్, తీసుకొని పోతారు అందరం బోట్లు అన్ని తాళ్ళు ఇప్పి వదిలిపెట్టేస్తాడు నీళ్ళలో వెళ్ళిపోతే ఇక్కడ నిలబడి ఉంటారు రోడ్డు మీద. ఆప్షన్ ఉందా, ఒకటి ఒక మాట చెప్తారు. ఇప్పుడు ఆప్షన్ లేదు, రేపు పొద్దున మనం 11,000 మంది చచ్చిపోతున్నాం అంటాడు. రేపు పొద్దున 11,000 మంది చచ్చిపోతున్నాం మనము, కానీ సత్యం ముందు ఒక్కొక్కడు 10 మందిని చంపాలంటాడు. చచ్చిపోదాం కానీ సత్యం ముందు ఒక్కొక్కడు 10 మందిని చంపి రావాలని అంటాడు. అంతే, లక్షలాది మంది నన్ను పట్టించుకోకు, ఈ టార్గెట్ ఒకటే, 10 మందిని చంపి రావాలి అంతే. 10 మంది సావకము సావద్దు, విజయమో వీర స్వర్గమో అక్కడి నుంచి తీసుకున్నాం మనం ఇన్స్పిరేషన్, అక్కడి నుంచి ఆ పదం బయటకు వచ్చేసి ఇప్పుడు చెప్పుకుంటాం డూ ఆర్ డై. ఆయనే తీసుకొచ్చి సృష్టించిండదు, లేదు ఆప్షన్ లేదు. ఏం చేస్తున్నాం మనం రేపు పొద్దున అంటే చచ్చిపోతున్నాం సార్ అంటారు అందరు, చచ్చిపోతున్నాం రాజా మనం అందరం అంటారు. అంత తెగింపు, అలా ఆప్షన్ లేనప్పుడు ఎంత మంది ఉన్నా కూడా ఏం కాదు, 10 మందిని కాదు, ఒక్కడొక్కడు 100,000 మంది చంపుకుంటూ పోయాడు. చచ్చిపోతున్నాం తెగించిన తర్వాత ఇంకెవరు డౌట్ సార్ మనకు, ఎట్లా పడతారు అట్లా కోస్తూనే ఉంటారు, మొత్తం భయం ఉంటుంది. అలాగే ఒంట్లో మనకి సావే కదా భయం, సద్దమని వచ్చినాం చలవాణి వెళ్ళిపోతారు ఇట్లా మొత్తం ముందుకి, ఆ యుద్ధం గెలుస్తారు. అంటే ఆప్షన్ లేనప్పుడే గెలుస్తాం మనం, ఆప్షన్ ఉందనుకో గెలవలేదు మీరు జీవితంలో. ఇవాళ కూడా మీకు ఆప్షన్ లేదు, ఆ పరిస్థితుల్లో మీరు ఉన్నారు, లక్షలాది మంది మీకు కాంపిటీషన్లో ఉన్నారు. కానీ గెలవాలన్నా యుద్ధంలో దిగినామంటే ఎందుకు తిరిగి చూసినా వాడు వేస్ట్. రేపు అద్దంలో చూసుకుంటే నీ అద్దం నిన్నే వికరిస్తూ ఉంటుంది, అంతమందితో కూడా పోటీ పడలేని ఎందుకురా నీ బతుకోవాలి అంటుంది. అలా అని చెప్పి నువ్వు చాతగానంలాగా నువ్వు ఏమైనా చేసుకున్నావు అనుకో, ఇంకా అంతకంటే దారుణం, ఇంకా అంతకంటే మోసం నీ తల్లిదండ్రులకు నువ్వు చేసింది ఏమి ఉండదు. నీ ఉద్యమం రాకపోయినా పర్లేదు, నువ్వు మూలకు పడిపోయి వికలాంగుని అయినా ఆ మూలకు పడిపోయినా ఏమో చూసుకుంటూ బతుకుతారు వాళ్ళు, నేను అది అది చేయలేవు, ఇక్కడ ఓడిపోయే ఆప్షన్ లేదు అంటే తెగించి గెలవాలి అంతే. అలాంటి సిచ్యువేషన్ లేదు కదా మీకు ఇక్కడ, ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ లేదు కదా తమ్ముడు. కొంచెం కష్టపడితే కొంచెం కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని ఎక్కడ పోయినా ఫ్యాన్ లేకుండా యుద్ధ మైదానంలో ఉన్న పరిస్థితి ఇక్కడ ఉందా, ఇక్కడంతా రక్తాలు వెళ్తున్నాయి ఏమన్నా మీకు. గిర్తే గుడ్ సవార్ మైదాన్ జంగ్ మే ఓ లుత్ఫు క్యా గిరే ఘుట్నోకి బలచలే. ఎందుకు కొట్లాడేవాడే యోధుడు ఎవడితే యుద్ధ మైదానంలో కొట్లాడతారో వానికే దెబ్బలు తాకుతాయి, వానికే రక్తాలు వెళ్తాయి, వానికే ఇబ్బందులు వస్తాయి, వానికే రక్తపాతం మొత్తం బాడీ అంతా అలసిపోతుంది. కానీ మోకాల మీద కూర్చొని అయ్యా నేను కొట్లాడలేను అయ్యా నేను క్షమించు అయ్యా అంటే మనకి ఏమవుతుందా, మనకి ఒక దెబ్బ కొడతారు అవన్నీ ఇచ్చి ఏమో పోరా నీతో నీతో మాకేంద్రా అనుకుంటారు. కానీ అట్లాంటి జీవితం ఒక జీవితమా, సో అలాంటి లైఫ్ అవుతుంది. మీరు ఇప్పుడు రేపు గెలవకుండా ఇంటికి పోయారు అనుకో, అలా కొట్లాడలేక అయ్యా నేను నాదని కాదయ్యా అని మొగల మీద కూర్చున్నట్టు అవుతుంది.